Namaskaram, welcome to ASN News. Andhra Pradesh Rastamlo, Jagananna Manchi Palananu Andistunnarani, Arhulaina Varandariki, Madhyavartulu Lekunda, Neruga, Sankshema Pathakalaku Sambandhinchina Nagadu, Labdhidarula Accountlo Jama Chestunnarani, AP SAP Network Chairman Bachana Krishna Chaitanya Annaru. Ballikuro Mandalam, Konidara Gramamlo, Gadapa Gadapaku, Mana Prabhutvam Karyakramanni Erpatu Cheyadam, AP SAP Network Chairman Krishna Chaitanya Hazarai, Intintiki Tirigi. Rasta Prabhutvam Amalu Chestunna Sankshema Pathakala Gurinchi Prajalaku Vivarinchi, Arhulandariki Prabhutva Pathakalu Andutunnayo Ledo Vicharincharu. Jagananna Prabhutva Palana Ela Undi, Volunteerlu Panitiru Gurinchi Chaitanya Aradhisaru. YCP Party Adhikaramloki Vachina Taruvata, Ennikala Samayamlo Ichina Mata Prakaram, 95% Hamilu Amalu Chesi Chupinchina Ghanata, Jagan Mohan Reddiki Dakkutundannaru. Mukhyamantriki Vastunna Adarana Chusi Orvaleka, Telugudesam Party Visha Pracharam Chestunnani, దీనిని ప్రజలు ఎవరు నమ్మవద్దని చైతన్య సూచించారు 2024 లో తిరిగి మరల వైసీపీ అధికారంలోకి వస్తుందన్నారు అద్దంకి మండలం బొమ్మనం పాడు వద్ద కారులో గంజాయి లభించగా మాటూరు పోలీసులు గుర్తించి కారును పోలీస్ స్టేషన్‌కు తరలించి కారు నంబర్ ఆధారంగా గంజాయి ఎవరు ఎక్కడ నుంచి తరలిస్తున్నారో గుర్తించి వారిని శుక్రవారం అరెస్ట్ చేసి రెండు కార్లు 140 కేజీలు గంజాయిని సీజ్ చేసి మీడియా ముందుకు డిఎస్పీ శ్రీనివాసరావు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు కేరళ రాష్ట్రంకు చెందిన మొయిద్దీన్ సుదీష్ అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ కారులో ఒంగోలు వైపు వెళ్తుండగా ముప్పవరం టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా వారిని చూసి కారులో ఉన్న గంజాయిని తీసుకొని అద్దంకి పిఎస్ పత్రుని బొమ్మనపాడు శివారులో కారు వదిలేసి వెళ్ళగా వారికి వచ్చిన సమాచారం మేరకు వెళ్లి కారు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారని అక్రమంగా తరలిస్తున్న గంజాయి విలువ 4,50,000 రూపాయలు ఉంటుందని డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు నిందితులను కోర్టులో హాజరుపరుస్తారని డిఎస్పీ చెప్పారు నాగరాజ్ అనేవాడు నర్సీపట్నం ఏరియావాడు వాడు వాడిని పట్టుకోవాల్సింది ఇంకా వీళ్ళతో పాటు కలిసి పవాస్ శరత్ కుమార్ అనేవాడిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది ఈ యొక్క దీని ఖరీదు కేజీ 3,000 చొప్పున కొనడం జరిగింది 3,20,000 దాకా వాడికి ఇచ్చి తర్వాత 1,00,000 రూపాయలు తర్వాత ఇస్తామని చెప్పి కేరళ తీసుకెళ్లే క్రమంలో మా వాళ్ళు శాఖ పట్టుకున్నారు మొత్తం దీని యొక్క విలువ 4,50,000 ఉంటుంది ఈ యొక్క శాఖశక్తిగా పట్టుకొని దీంత ప్రతిభ కనపరిచిన మా సిఐ ఫిరోజ్ గారికి అలాగే ఎస్ఐ కమలాకర్ సిబ్బంది ఏఎస్ఐ సైదా సుబ్బారావు కోటేశ్వరరావు ప్రసాద్ కానిస్టేబుల్ నరేంద్ర అండ్ రాజేష్ వీళ్ళంతా ఈ యొక్క ఏకీ చెకింగ్లో పాల్గొని ఈ అరెస్ట్ చేయడంలో మంచి ప్రతిభ కనపరిచారు వీరిని మా ఎస్పీ గారు బాగా అభినందించారు వీళ్ళకి మంచి రివార్డులు కూడా ప్రకటించారు ఈ ఏదైనా కూడా పబ్లిక్ కూడా ఏదైనా సమాచారం ఉంటే ఇలాంటి ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇల్లీగల్గా ఈ గంజాయి అమ్మకాలు కానీ ఏదైనా ఉంటే ప్రజలు పోలీసు వారికి సహకరించి
ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కంట్రోల్ చేయడానికి పోలీసు వారు సహకరించి ఒక సమాజాన్ని మనం మంచి సమాజంగా పెట్టుకోవడానికి అందరూ ముందుకు రావాలని చెప్పి మీ ద్వారా ప్రజలను కోరుతున్నాను. అద్దంకి నియోజకవర్గంలో వేప చెట్లు ఎండిపోతున్నాయి. గత నెల రోజుల నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ అన్ని గ్రామాలకు విస్తరించింది. పచ్చగా ఉండాల్సిన ఆకులు ఎండిపోవడంతో ప్రజలు చర్చించుకుంటున్నారు. రెండేళ్ల క్రితం ఇలాగే ఎండుముఖం పట్టాయి. కొంతకాలానికి వర్షాలు కురవడంతో తిరిగి చిగురించాయి. ఈసారి అలాంటి పరిస్థితి ఎదురవుతుందని ప్రజలు భావిస్తున్నారు. వేప చెట్లు ఎందుకు ఎండుముఖం పడుతున్నాయని ఆలోచన పడ్డారు. ఈ సందర్భంగా చారిత్రక పరిశోధకులు జ్యోతి చంద్రమౌళి మాట్లాడుతూ, గత సంవత్సరం కాలం నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వేప చెట్లు ఎండిపోతుండగా వివిధ రకాలుగా మొదటిలో అనుకున్నారని, ప్రస్తుతం ఇప్పుడు తెగుళ్లు సోకి ఎండిపోతున్నాయని ప్రజలు అనుకుంటున్నారని, కానీ భూమిలో వేప వేరుకి రాతి పొర అడ్డు తగ్గడంతో ఎండిపోతున్నాయని, తెగుళ్లు సోకుతుంటే ఎక్కడో ఒక చోట చెట్లకు పురుగు కనిపించలేదని, వేప చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయో ఎవరికి అంతుపట్టడం లేదని చంద్రమౌళి తెలిపారు. శాస్త్రవేత్తలు వేప చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయో పరిశోధన చేసి చెప్తే బాగుంటుందన్నారు. గత సంవత్సర కాలం నుంచి దాదాపుగా ప్రకాశం అది ఉమ్మడి ప్రకాశం జిల్లాలు అనేక చోట్ల వేప చెట్టు ఎండిపోతూ ఉంది. సరే మొదట్లో తెగులని అనుకున్నాము, కొంతసారి సరిపెట్టాం, కానీ చూస్తూ ఉంటే ఇది ఎందుకో మరి ఇది ఒకటి ఇయర్ నుంచి చెట్టు ఎండిపోతుంటే మాకు అర్థమవుతూ ఉంది. సహజంగా ఎండకాలం ఎండిపోతే చివరి మన ఇగురు పెట్టి చెట్లు వస్తూ ఉంటాయి. అట్లా కాకుండా సహజంగా వేప వేరు అది నాలుగు వైపు పరిస్తూ ఉంటుంది, అక్కడ మీద అక్కడ నిలిపోతూ ఉంటుంది. గృహం కట్టేటువంటి గోడలు కూడా పనిగొట్టు వాడికెళ్ళిపోయిన శక్తి దానికి ఉన్నది. కానీ ఎందువల్ల ఈ గత 2 సంవత్సరాల నుంచి అనేక చోట్ల పెద్ద పెద్ద చెట్లు కూడా ఎండిపోతూ ఉన్నాయి. పరిస్థితి ఎక్కడ కనీసం చిన్న పురుగు కూడా కనపడలేదు. కొన్ని చోట్ల సన్న పురుగు కనపడలేదు. ఎండిపోయిన ఆడవాళ్ళు మనకి కానీ దేనికి ఎండిపోయింది అర్థం కావట్లేదు. అది అనుకోవడం ఏంటంటే సహజంగా మనకి భూగర్భంలో ఎక్కడ రాతి పొలం అడ్డు పడుతున్నాయా, ఎవరు కిందకు పోకుండా అవకాశం ఏమైనా అట్లా ఉంటుందా, లేదా ఒక విధమైనటువంటి ఏమైనా సన్న పురుగులు ఏమన్నా ఏరు లోపల ప్రవేశించేమైనా చేస్తామందా. ఒక చెట్టు అనుకోవచ్చు, కానీ కొన్ని 100 చెట్లు ఈ విధంగా పోతుంటే కనీసం ప్రకృతి వృక్షశాస్త్రజ్ఞులు కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు. గత వారంలో కడకూరు పథకం పోతామంటే కడకూరు నుంచి జంక్షన్ రోడ్డు పోయేంత వరకు, హైవే పోయేంత వరకు దాదాపు ఆ వైపు దాదాపు 2 వందల చెట్లు ఎండిపోయాయి. ఎవరు ఏదో చెబుతారు, రకరకాలు చెబుతారు, కానీ ఏ వృక్షశాస్త్రజ్ఞుడు కానీ ఏ కనీసం ఏ యొక్క వ్యవసాయ పరిశోధనలు కానీ చెప్పలేకపోతున్నారు. కనీసం ఇప్పటికైనా వాడు గ్రహించి వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ వృక్షశాస్త్రజ్ఞులు కానీ తెలిసి అది ఎందుకు ఎండిపోతుంది కారణం చెప్పగలిగితే. ఎందుకంటే ఈనాడు ఉన్నటువంటి రైతులు పొలాల్లో గేదె కట్టేసుకుంటూ ఉంటారు, ఎద్దులు కట్టేస్తుంటారు వ్యవసాయ కాలంలో, అక్కడ మేపుకుంటూ ఉంటారు, అది నీడగా ఉంటుంది కాబట్టి అటువంటి చెట్లు కూడా ఎండిపోతున్నాయి. కాబట్టి రైతాంగం కూడా బాధపడుతుంది, చెట్లు ఎండిపోతున్నాయి, గేదెలకి నీడలే చెప్పి అనుకున్నారు. త్వరలో ఇది ఎందుకంటే మేము అనుకున్న విధంగా కనిపిస్తుంది, కానీ అక్కడ చెట్లు విధంగా కనిపిస్తుంది. కాబట్టి దయచేసి అందరూ ఈ శాస్త్రవేత్త కాదని త్వరలో చెబుతుని చెప్పి ఆలోచిస్తున్నాను. చిన్న సన్నకారు రైతులకు ఉపాధి హామీ పథకం క్రింద 5 ఎకరాల లోపు పొలం ఉన్న వారికి 100% రాయితీపై పండ్ల మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు ఎన్ఆర్జేసీ ఏపీఓ కోటేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె శుక్రవారం ఏఎస్ఎన్తో మాట్లాడారు. చిన్న సన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 100% రాయితీపై నిమ్మ, మామిడి, సపోటా, డ్రాగన్ ఫ్రూట్, జామ, మల్లె, గులాబీ తదితర మొక్కలు ఎకరానికి అవసరమైనవి అందిస్తున్నారని, మండలం పరిధిలో 5 ఎకరాల భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులు జాబ్ కార్డు కలిగి ఉండి పొలం అడంగడు భూసార పరీక్ష సర్టిఫికేట్, ఆధార్, పట్టాదారుని పాస్ పుస్తకం జిరాక్స్ దరఖాస్తుతో జతపరిచి ఎన్ఆర్జేసీ కార్యాలయంలో లేదా గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ కు అందజేయాలని ఏపీఓ కోటేశ్వరి చెప్పారు. పండ్ల మొక్కల పెంపకం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చన్నారు. పంటను బట్టి దిగుబడి వస్తుందని, కావున కొలసపాడు మండల పరిధిలో ఉన్న రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏపీఓ కోటేశ్వరి తెలియజేశారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి పండ్ల తోటల పెంపకానికి
oka information cheptamanna uddeshanto ee roju meeku cheptam jarugutundandi horticulture raithulu evaraina gaani munduku vachi horticulture vesukuntamante ante mana upadhi hami padakamlo 100% subsidy tho ivatam jarugutundandi mee andariki telusu intagartha manamu ikkada dadapu kursapadu ade vidhanga pigudipadu tammavara manamana murugi area lo manaku koncham ekku alavatu undi manamu horticulture isthu untamu maamidi jama nimma ivi mana area ki suitable andi ivi evaraina ganaka raitu munduku vachi vesukovali anukunnatte vaadiki job card unnatlayite ganaka chinna sanaka raitu ainatle ganu vaadiki poorthi subsidy tho ivatam jarugutundi jama vachetappudiki naatu jama 110 mokkalu isthamu adi 3 years paatu maintenance vastundi 120000 rupayalu vastundi ade vidhanga taiwan jama ainatleite ganaka 440 mokkalu isthamandi daniki ekaraniki vachi dani kuda 2.5 lakh rupayalu meeku double ivatam jarugutundi ade vidhanga maamidiki vachi ekaraniki 70 mokkalu isthar దీనికి కూడా 110000 నుంచి 120000 మధ్యలో అమౌంట్ అనేది వస్తుంది దీనికి సంబంధించి మీరు జాబ్ కార్డ్ తీసుకో జాబ్ కార్డ్ ఉన్నట్లయితే ఓకే జాబ్ కార్డ్ లేకపోతే జాబ్ కార్డ్ తీసుకొని చిన్న సన్నకారు రైతులైతే గనుక మీ ఫీల్డ్ అసిస్టెంట్ ని గాని లేదంటే దగ్గరలో ఉన్న సచివాలయాన్ని సంప్రదించి దానికి సంబంధించి డేటా ఇచ్చినట్లయితే ఎస్టిమేషన్ చేసి మీకు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది పూర్తి సబ్సిడీ అండి ఇది మొత్తం కూడా అదే విధంగా మొరింగా మొరిగా అంటే మునగ మునగకు సంబంధించి కూడా ప్రతి రైతు కూడా అరెకరా నుంచి ఎకరా ఇవ్వడానికి అవకాశం ముందు మునగ రైతులు ఎవరైనా ముందుకు వచ్చి మునగ కూడా వేసుకుంటామన్నట్లయితే పూర్తి సబ్సిడీతో మీకు మునగ ఇవ్వటం కూడా జరుగుతుంది ఇది కూడా ఎకరానికి వచ్చేటప్పటికి దాదాపు 1 లక్ష రూపాయల దాకా మీకు సబ్సిడీ వస్తుందంటే అంటే గుంటలు తీసుకున్నందుకు మొక్కలు నాటుకున్నందుకు పాదులకి వీటికి అన్నిటికీ వస్తుంది ఫెర్టిలైజర్స్ మందులకి వాటికి వస్తుంది అట్లాగే ఇంకోటి వచ్చేటప్పటికి డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనం ఇస్తున్నాము ఇది వచ్చేటప్పటికి ప్రతి ఒక్క రైతుకి అరెకరా మాక్సిమం అరెకరా మినిమం మాక్సిమం ఎంత అయినా కావచ్చు అరెకరా ప్రతి రైతుకి ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మన పథకంలో పూర్తిగా సబ్సిడీ ఇస్తాము అట్లానే గులాబీ అదేవిధంగా మల్లె ఇవి రెండు కూడా ఇస్తామండి కాకపోతే మన ఏరియాలో కొన్ని చోట్లే మల్లె అనేది సాగు చేస్తూ ఉంటారు తమ్మవరము ఏరియాను అనమలమూరి ఏరియాలో చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ మధ్య బొడ్డువారి పాలెంలో ఒక దగ్గర వేశారు అట్లా ఎవరైనా రైతులు కనుక ముందుకు వచ్చినట్టయితే ఈ రెండు క్రాప్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది ఒక వేయించుకున్నట్టయితే జూలై ఫస్ట్ తొలకరి వానలు ఎప్పుడైతే పడితే అప్పుడు ఈ మొక్కలని వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా వచ్చి మీకు సంబంధించినటువంటి జాబ్ కార్డు 1B అదేవిధంగా పాస్బుక్ జిరాక్స్ ఈ మూడు ఫీల్డ్ అసిస్టెంట్కి ఇవ్వండి లేని ఈ వేసవిలో విద్యార్థులు ఎండలకు బయట తిరగకుండా రాష్ట్ర ప్రభుత్వం మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రభుత్వ పాఠశాలలో మేము చదువుకుంటాం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారని ధర్మవరం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు భూదాటి సుధాకర్ అన్నారు ప్రభుత్వ పాఠశాలలో సమ్మర్ క్లాసులకు సంబంధించి అద్దంకి మండలం బొమ్మనంపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో మేము చదువుకుంటాం అనే కార్యక్రమంపై కాంప్లెక్స్ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ధర్మవరం హైస్కూల్ హెచ్ఎం సుధాకర్ మాట్లాడుతూ తెలుగు ఇంగ్లీషు గణితం సైన్స్ సోషల్ సబ్జెక్టులపై విద్యార్థులకు ప్రభుత్వ ఉపాధ్యాయులచే సమ్మర్ క్లాసులు నిర్వహిస్తున్నారని ఇందులో ఉపాధ్యాయులపై ఒత్తిడి లేదన్నారు కావున కాంప్లెక్స్ పరిధిలో ఉన్న ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించి పిల్లలకు సమ్మర్ క్లాసులు నిర్వహించి వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేయాలని సుధాకర్ తెలియజేశారు గ్రామాల్లో ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు విద్యార్థిని విద్యార్థులు ఎవరు కూడా బయట తిరగకుండా ప్రభుత్వం వారు వారికి ఉయి రీడింగ్ కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమంలో తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ లెక్క కానీ సైన్స్ కానీ సోషల్ ఎనీ సబ్జెక్ట్లో సంకలనం కానీ వ్యవకలనం కానీ వాక్య నిర్మూలన ఒక వాక్య రాయటం తర్వాత అవుట్ కన్స్ట్రక్షన్ సెంటెన్స్ విషయం మీద బాగా హుషారుగా ఉండి పబ్లిక్గా చెప్పదలుచుకున్న ఉపాధ్యాయులు మొత్తం మేము అడుగుతున్నాము ఇది వాలంటరీ చేసే పని ఎవరిని కూడా బలవంతం చేసే పని ఏం కాదు కాబట్టి ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా వారి విద్యార్థులకి ఈ సమ్మర్లో ఈ ట్రైనింగ్ ఇచ్చుకుంటే రేపు స్కూల్ తీసినది చాలా ఈజీగా ఉంటుంది స్కూల్ తీసిన వెంటనే ప్రతి పిల్లవాడు కూడా కొంచెం రన్నింగ్ కూడా బాగుంటుంది ఈ ఉద్దేశంతోనే గవర్నమెంట్ వారు దీన్ని ప్రవేశపెట్టున్నారు కాబట్టి మండలంలో ఉన్న కాంప్లెక్స్లో టీచర్లు అందరూ కూడా మంచి మనసుతో ఆలోచించి మంచి హృదయంతో వాళ్ళ పాఠశాలలో చదివే పిల్లలు కానీ గ్రామంలో చదువుకున్న విద్యార్థులు కానీ గ్రామంలో పెద్దవారు సహకారం తీసుకొని చేయాలని కొరసపాడు మండలం పీగుడిపాడు గ్రామంలో బాబు జగజ్జీవనరావు కాలనీనందు ప్రజలు నీటి సమస్యతో అలాడిపోతున్నారు గత ఎనిమిది నెలల నుంచి కుళాయిల నుంచి నీరు రాకపోవడంతో త్రాగునీరు కోసం ఇబ్బందులు పడుతున్నారు గ్రామంలోకి ట్యాంకర్ వచ్చినా కాలనీ వరకు రావటం లేదని దీంతో చేసేది ఏమీ లేక త్రాగునీరు కొనుగోలు చేసుకుంటున్నారని కాలనీవాసులు చెబుతున్నారు
ఉన్న బోరు చెడిపోగా నీటి సమస్య జటిలంగా మారిందని, కాలనీలో నీటి సమస్య గురించి అనేక సార్లు అధికారులకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి కాలనీలో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. చెప్పు. మాది కోరిసపాడు అండి. కోరిసపాడు మండలం అండి, పిచ్చుకల గుడిపాడు, ఎస్సీ కాలనీ. మాకు ఈ బోర్లు నీళ్ళు వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. టాపులు ఏమో రావట్లేదు. 8 నెలల నుంచి సుక్క రావట్లేదండి. మేము ఆ ఇంటికాడ తెచ్చుకొని వాడుకుంటున్నాము. అధికారులు కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఒక దయచేసి అది చేయమని కోరుతున్నాము. ఆ ఉన్న ఒక్క బోరింగ్ కూడా చెడిపోయిందండి. చుక్క నీళ్ళు రావట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది సార్. నమస్కారం అండి. మాది పిస్కల్ గుడిపాడు, కోర్సుపాడు మండలం. మాకు ఎస్వీ కాలనీలోకి నీళ్ళు రావట్లేదండి. కులాలు ఏమో ఏడాడి పోయినాయి. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఉండా బోరింగ్లో చెడిపోయినాయి. మమ్మల్ని మాత్రం కొంచెం దయచేసి అవి బాగు చేయమని కోరుతున్నాము. అధికారులు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. కోర్సుపాడు మండలం పిచ్చుకలగుడి గ్రామంలోనే ఎస్సీ కాలనీ, బాబు జగజీవనరావు కాలనీలో కొంచెం నీటికి బాగా నీళ్ళు కుళాయిలు లేనందున నీటికి తాగునీటికి పోతే బోరు కూడా గత 6 నెలల నుంచి బోరు కూడా చెడిపోయినందున ప్రభుత్వ అధికారులకు 2 సార్లు విన్నవించాము. ఏ సినిమా సమాప్తం. నమస్కారం.